అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన. రిటైర్డ్ ఐఏఎస్ కి టికెట్ ఇచ్చింది. అయితే బొంతుకిస్తే బాగుండేదని జనసేన వర్గం చెబుతోంది. రాజోలు జనసేన అభ్యర్థి ఖరారుకు సంబంధించిన బ్రేకింగ్ వార్త చూస్తున్నాము. రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కు టికెట్ కేటాయించారు. మల్కీపురం మండలం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ 2019లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలే. బొంతు రాజేశ్వరరావుకు టికెట్ వస్తుందని అనుచరులు ఆశించారు. అయితే వరప్రసాద్ కంటే రాజేశ్వరరావుకు టికెట్ ఇస్తే ఫలితాలు బాగుండేవి అంటున్నారు జన సైనికులు. కానీ రాజోలు అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించారు. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్లడంతో ఇక్కడ ఎవరికి టికెట్ వస్తుంది అని ఇన్ని రోజులు కూడా ఉత్కంఠ నెలకొంది. రిటైర్డ్ ఐఏఎస్ కు టికెట్ కేటాయించడంతో గందరగోళానికి తెరతించారు పవన్. అయితే దేవ వరప్రసాద్ కంటే రాజేశ్వరరావుకు టికెట్ ఇస్తే బాగుండేది అనేది జనసేన క్యాడర్ అభిప్రాయం.